నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్తో పాటు ఇంతేనా మా గతి ఇంతేనా మా త్యాగాలకు విలువే లేదా మాటకు కట్టుబడి పార్టీ ప్రకటించిన అభ్యర్థుల కోసం పనిచేసి గెలిపిస్తే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోరా మా త్యాగాలకు అసలు విలువే లేదా అంటూ తెగ ఫీలైపోతున్నారట అక్కడ తెలుగు తమ్ముళ్లు నామినేటెడ్ సెకండ్ లిస్ట్లో కూడా పేరు లేకుంటే ఇక మేం వేస్ట్ అనుకుంటున్న ఆ నాయకులెవరు ఎక్కడుందా పరిస్థితి తిరుగులేని మెజారిటీతో ఏపీలో అధికారం చేపట్టింది కూటమి మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకు గాను కూటమిలోని మూడు పార్టీలు కలిసి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకోగా అందులో కేవలం తెలుగుదేశం పార్టీ వాటానే నూట ముప్పై ఆరు సీట్లు తమ పార్టీ ఆ స్థాయి విజయం అందుకుందన్న ఆనందం మొదట్లో ఉన్నా క్రమంగా కొందరు తమ్ముళ్లకు ఆనందం స్థానంలో ఆవేదన పెరుగుతోందట మాకే ఎందుకిలా అనుకునే బ్యాచ్ పెరిగిపోతుందన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో జనసేన బీజేపీతో కలిసి పొత్తులో పోటీ చేసినందున కొన్ని చోట్ల సర్దుబాట్లు తప్పలేదు నాడు సీట్లు కోల్పోయిన టీడీపీ నేతల అలకలు బుజ్జగింపుల లాంటి కార్యక్రమాలతో పెద్ద ప్రహసరమే నడిచింది అయితే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ పెద్దల ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాలోలాగే ఉమ్మడి కృష్ణాలో కూడా టికెట్ సత్యాగం చేశారు కొందరు నేతలు అలాంటి వాళ్లంతా పార్టీ పవర్లోకి వచ్చాక తగిన న్యాయం జరుగుతుందంటూ భారీ ఆశలే పెట్టుకున్నారట కానీ ఇప్పుడు రోజులు గడుస్తున్నా తమను పట్టించుకునే వాళ్లే కరువయ్యారంటూ వాళ్ళల్లో టెన్షన్ పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది మా త్యాగలకు విలువ లేదా అంటూ ఆల్రెడీ ఒకరిద్దరు సన్నిహితుల దగ్గర సనుగుడు మొదలు సమాచారం టీడీపీకి కంచుకోట ఉమ్మడి కృష్ణా జిల్లా ఇక్కడ పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో టీడీపీ నేరుగా పదమూడు చోట్ల పోటీ చేసి గెలిచింది మిగతా మూడు స్థానాలలో రెండు చోట్ల బీజేపీ ఒక చోట జనసేన పోటీ చేసి విజయం సాధించాయి మొత్తం జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేసినా దాని వెనక మా కృషి ఉన్నా ఆ సంగతి పార్టీ అధిష్టానం గుర్తించడం లేదన్న ఆవేదన పెరుగుతోందట త్యాగరాజుల్లో మైలవరం నుంచి మూడు సార్లు పోటీ చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ విడత పార్టీ టికెట్ దక్కలేదు రెండు పేల పంతొమ్మిదిలో ఆయన మీద వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి ఎన్నికలకు ముందు పార్టీ మారిన వసంత కృష్ణ ప్రసాద్కు మైలవరం టీడీపీ టికెట్ దక్కింది అటు ఉమా ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రస్తుతం పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ గానే ఉన్నారు ఇదే నియోజకవర్గంలో బొమ్మసాని సుబ్బారావు కూడా టికెట్ కోసం అప్పట్లో ఉమాతో ఢీ అంటే ఢీ అన్నారు ఎన్నికల్లో ఆయన కూడా పార్టీ కోసం గట్టిగానే పనిచేశారని అంటున్నారు ఇక తిరువూరులో ఎన్నికలకు నెల ముందు వరకు ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్ కు లాస్ట్ మినిట్ లో టికెట్ మిస్ అయ్యింది అనూహ్యంగా కొలికపూడి శ్రీనివాస్కు టికెట్ ఇవ్వడంతో కామ్ గా పార్టీ కోసం పనిచేసిన దేవదత్ కూడా నామినేటెడ్ పదవి కోసం ఎదురు చూస్తున్నారట ఇక మంత్రి కొలుసు పార్ద సారథి గెలిచిన నూజివీడు నియోజకవర్గంలో రెండు సార్లు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సారథికి టికెట్ ఇచ్చాక అసమ్మతి గళం వినిపించిన ముద్దరపోయిన ఆ తర్వాత పార్టీ బుజ్జగించడంతో సైలెంట్ అయిపోయారు మూడోసారి టికెట్ ఇచ్చి ఉంటే గెలిచి తీరేవాడినని తెగ ఫీల్ అయిపోతున్న ముద్దరబోయిన కూడా పార్టీ గుర్తింపు కోసం వెయిటింగ్ అన్నది ఆయన అనుచరుల మాట ఇక పెడన నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస గుడివాడ నుంచి టికెట్ ఆశించిన రావి వెంకటేశ్వరరావు బెజవాడ పశ్చిమ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన బుద్దా వెంకన్న జలీల్ ఖాన్ నాగుల్మీరా ఎంఎస్ బేగ్ డూండి రాకేష్ వంటి వారంతా మా త్యాగల సంగతేంటి గుర్తింపు ఎప్పుడని అడుగుతున్నారట వీళ్లలో ఎక్కువ మంది తమకు దక్కాల్సిన టికెట్ ను వేరే వాళ్లకి ఇచ్చారు కాబట్టి మా సంగతి ఏంటని అడుగుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే తొలి విడత నామినేటెడ్ పోస్టుల ప్రకటన జరిగిపోయింది ఆ జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో హట్ అయిన నేతలు కనీసం సెకండ్ లిస్టులో అయినా గుర్తింపు దక్కుతుందా లేదా అన్న టెన్షన్ లో ఉన్నారట ఇక అప్పుడు కూడా లిస్టులో పేర్లు లేకుంటే ఇక వేస్ట్ అన్న ఫీలింగ్ లో ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు టీడీపీ అధిష్టానం వీరిలో ఎందరినీ పరిగణలోకి తీసుకుంటుంది ఆశిస్తున్న వాళ్లందరినీ సంతృప్తి పరచడం సాధ్యమేనా అన్నది కృష్ణ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం జరుగుతున్న హాట్ హాట్ డిబేట్ దీంతో నామినేటెడ్ పదవుల రెండో జాబితా కోసం ఉత్కంఠగా చూస్తున్నాయి ఉమ్మడి కృష్ణ రాజకీయ వర్గాలు